కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్లను ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ రెడ్డి కార్యకర్తల కుటుంబానికి అందజేశారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 7వ వార్డుకు చెందిన వీరపేట శ్రీనివాసచారి మరియు 11వ వార్డుకు చెందిన బండారి మన్నెవ్వ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఇద్దరు కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో పార్టీ తరపున 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మంజూరు చేయించి స్వయంగా ఇంటికెళ్లి ఇన్సూరెన్స్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని శాసనసభ్యులు జాజాల సురేందర్ అన్నారు. కార్యకర్తలకు అండగా తెరాస పార్టీ మరియు తానున్నానని ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కౌన్సిలర్లు ఇమ్రాన్, రాము, నీలకంఠం, తిరుపతి, జెడ్పీటీసీ ఉషాగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు జలందర్ రెడ్డి, ఎల్ఆర్ఎడ్డి టౌన్ ప్రెసిడెంట్ సతీష్, పిఎస్సీఏ చైర్మన్ నరసింహులు, రామప్ప, ఎజాజ్ బాయ్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదానికి గురై ప్రాణాలు వదలడం జరిగింది. వాళ్లకు పార్టీ పరంగా ఈరోజు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా మేము భవిష్యత్తులో పార్టీ పరంగా ఆదుకుంటాం. మరి డబుల్ బెడ్రూమ్లో కూడా మొదటి విడతగా వాళ్ళకి ఇవ్వడానికి కూడా మీ మున్సిపల్ చైర్మన్ సూచించడం జరిగింది. అన్నీ కూడా భారతదేశం లెక్కలేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమ విధంగా పనిచేసినటువంటి పార్టీ. గౌరవం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆయన పర్సనల్గా ఎక్కడైతే కార్యకర్తలు ప్రమాదానికి గురవుతారో ఆయన పర్సనల్గా పర్సూ చేసి పార్టీ పరంగా అన్ని విధాలు ఆదుకుంటా ఉన్నారు. మన త్వరలోనే ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకే విధంగా సాయం చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా కుల వృత్తులను ప్రోత్సహించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇంకా మిగిలింది ఏదైనా ఉంది సమాజంలో అంటే మా స్వర్ణకారులకు అనేది ఆయన దృష్టిలో ఉంది. తొందరని కరోనా లేకపోతే ఇప్పటికీ ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళని కూడా ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన దృష్టిలో. ఎందుకంటే మొన్న మేము పర్సనల్ కూర్చొని మాట్లాడేటప్పుడు అన్ని వర్గాల వారిని చేసినాం, ఒక స్వర్ణకారులు మాత్రం వాళ్ళను ఆదుకోలేకపోతున్నామని ఆయన చాలా మదన పడుతూ ఉన్నాడు. అది కూడా తొందరనే అయితే దాంట్లో ఈ కుటుంబం ఏదైతే వాళ్ళ కుటుంబ పెద్దలు కోల్పోయినా వాళ్ళకు మేము పార్టీ పరంగా అన్ని విధాలు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.